ఫైనల్గా రాజకీయ పరిపక్వత సాధించగలిగారని అనుకుంటున్నారు మీరు? రాజకీయంలో పరిపక్వత అంటే ఏంటండి, ఏది జరిగినా మనం స్థిరంగా యాక్సెప్ట్ చేసి నిలబడగలగడం. మళ్ళీ మన సమయం వచ్చినప్పుడు, మనకు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని అందిపుచ్చుకోవడం, ఇది రాజకీయ పరిపక్వత. అంతేగాని రాలేదని కుంగిపోవడము లేదా వచ్చిందని పొంగిపోవడము, ఈ రెండు ఏది నేర్పుతుంది? రాజకీయం నేర్పదు. రాజకీయం నాకు ప్రత్యేకంగా, రాజకీయ నాయకులకైతే రాజకీయంలో పడి లేచి నేర్చుకోవచ్చు. వాళ్ళల్లో కూడా చాలా మంది ఆ మెచ్యూరిటీ, ఆ స్థిత ప్రజ్ఞత ఉన్న వాళ్ళు ఉన్నారు. పోగానే కుంగిపోకుండా, వచ్చిందని పొంగిపోకుండా తటస్థంగా ఉండి నిలబడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు నా వేదాంతం నేర్పింది, నాకు ఆ స్థిత ప్రజ్ఞత, ఆ స్థిరత్వం అనేది నాకు నేర్పింది. నేను ముందుగానే చెప్పేశాను మా వాళ్ళకి, మనం గెలుస్తామని భ్రమలు పెట్టుకోకండి. ఎప్పుడైతే 40 కోట్లు వీళ్ళు 40 కోట్లు వాళ్ళు పట్టుకొచ్చి పంచారో, నేను గెలుస్తానన్న ఆలోచన విరమించుకోండి. ఫస్ట్ మన ప్రయత్నం చేసాం. అందులో అన్నారు మనం ఇంత పోరాడు. నేనేం పోరాడలేదు, నేను ఒక యజ్ఞంలా భావించాను. నేను యుద్ధం చేయలేదు, యజ్ఞం చేశాను. అంతే, ఒక యజ్ఞంలా చేశాను. నా సంకల్పం, నా మాట నేను నిలుపుకోవాలి. నేను ఒక యజ్ఞంలా చేశాను, దట్స్ ఇట్, ఫినిష్. కానీ గెలిచామా అది వేరే విషయం. మన మీద పెద్ద బాధ్యత ఉంటుంది. మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం చెప్పినవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. గెలవలేదా మనం ఏం చేయగలమో చేస్తాం, చూస్తాం, అంతే తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదు అప్పుడు. ఓకే, కాబట్టి గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన అయితే పుట్టింది ఇప్పుడు. ఇవి ఇవి చెయ్యాలి, ఇవి చేస్తేనే మంచిది అనేటువంటి ఆలోచన పుట్టింది. మంచి జరుగుతుంది, చూద్దాం. రైట్, నెక్స్ట్. అంటే ఇప్పటి వరకు రాజకీయాలకు వెళ్ళాము, కొంచెం ఈ పార్ట్ కూడా మాట్లాడతాను. ధర్మ సంస్థాపన కోసం తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇప్పటికీ కొన్ని చేసుకుంటూ వచ్చారు, చేస్తారు రాబోయే రోజుల్లో. కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో హిందువులకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి. గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలు కావచ్చు, లేకపోతే అక్కడున్న కొన్ని సామాజిక సమీకరణాల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కావు. కానీ మనకి ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎవరికైనా తెలుగు రాష్ట్రాలను. కానీ అక్కడ అన్యమతస్థులు ఉంటున్నారు, వాళ్ళను కూడా ప్రేరేపిస్తున్నారు. అక్కడ ఒక్కటే కాకుండా మిగతా చాలా చోట్ల కూడా అన్యమతస్థులకు అవకాశం కల్పిస్తున్నారు. సో ఇలాంటిది మీలాంటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అభిప్రాయం ఏంటంటే, దేవాలయాలు, క్షేత్రాలని రాజకీయం చేయకూడదు, రాజకీయానికి వాడుకోకూడదు, రాజకీయానికి వాడుకోకూడదు, రాజకీయం చేయకూడదు. ఇది స్పష్టంగా, అది నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మింది. ఇవాళ కాదు కదా రాజకీయాలు వాడకూడదు, నా చేయకూడదు. గతంలో ఎన్నో సార్లు జరుగుతున్న ఎన్ని సందర్భాలు చెప్తున్నా, నేను ఒక మాట చెప్తున్నా. నా అభిప్రాయం ఏంటంటే, రాజకీయ నాయకులని మనం మేల్కొలపాలి, అవగాహన కల్పించాలి. కాని పక్షంలో మనం దాని పట్ల ఖచ్చితంగా పోరాడాలి. ఒక అవగాహన అనేటువంటిది కల్పించి, ఇది చెయ్యకపోతే మనకు రేపు ప్రమాదం అనిపించుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలి. అవసరం సి, ఏదైనా ఒక అవసరం ఉంటేనే, డిమాండ్ ఉంటేనే సప్లై. ఎస్, కరెక్ట్. సప్లైకి తగ్గట్టుగా డిమాండ్. ఓకే, బట్ డిమాండ్ మేక్స్ యూ టు సప్లై థింగ్స్. ఎస్ కదా. కాబట్టి మనం రాజకీయ నాయకులకు కూడా ఆ అవసరాన్ని గుర్తు చేయించాలి. అది గుర్తు చేయించాలి అని అంటే, మనం ఏం చెయ్యాలి నెక్స్ట్ ఆలోచన. పార్టీలు పక్కన పెడదాం. ఇప్పుడు కూటమి గెలిచింది అనుకుందాం. అక్కడ బీజేపీ ఉంది, జనసేన ఉంది, చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు హిందువులే కదా, అందులో ఏం అనుమానం లేదు. ఇందులో ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్, మూడు మతాలు వాళ్ళు ఏం లేవు. ఓకే, సో ముగ్గురు హిందువులే. అఫ్ కోర్స్ ఇప్పుడు మనము వాళ్ళ ముగ్గురిని మీరు హిందువులు అని నిలదీయాల్సిన పని లేదు, బోర్డు వేసుకొని తిరగండి అని చెప్పాల్సింది. వాళ్ళు ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చారు, ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు, గెలిపించారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బాధ్యత ఏంటంటే, ఒక తిరుపతే కాదండి, మీరు బాగా గమనించండి, తిరుపతి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే ధూప దీప నైవేద్యాలకి నోచుకోని దేవాలయాల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతిని పట్టించుకోవాలి, ఎక్కడ పట్టించుకోవాలి? దానికి ధూపదీప నైవేద్యాలు పుష్కలంగా ఉంది. అదనంగా వచ్చే దాంట్లో అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. అసలు ధూపదీప నైవేద్యాలకే నోచుకొని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీపం వెలగాలి, వాటిల్లో నైవేద్యం పెట్టాలి, వాటిల్లో దైవానికి జరగాల్సిన విధి విధానాలు జరగాలి. ఇది స్పష్టమైన ఆలోచన మనం తీసుకెళ్ళగలగాలి. సో దీనికి ఒక ప్రణాళిక కావాలి, ఒక వేదిక అవసరం ఖచ్చితంగా.
ఆ వేదిక ఎలాంటిది అంటే పార్టీలకు అతీతంగానే నడపాలి.